అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది వరకు ఒక వాక్యాన్ని చూడు వారు త్రావలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నా ఇదిగో నీళ్లు నాకు బాప్తీస్ ఆటంకమేమి అని అడిగి అమ్మ రథము నిలపమని ఆజ్ఞాపించెను పిలుప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి అంతటా పిలుపు అతనికి బాప్తీసమిచ్చెను వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయెను నపుంసకుడు సంతోషించుచు తన త్రావను వెళ్ళెను నపుంసకుడు సంతోషించుచు సంతోషించుచు తన త్రావను వెళ్ళెను వినాలి జాగ్రత్తగా మీరు వినాలి అతడు ఒక హితోపియా దేశానికి మంత్రిగా ఉన్నాడు ఆయన ఆ రాణికి నమ్మిన బంటు అంత శ్రేష్టమైనటువంటి వ్యక్తి డబ్బున్నటువంటి వ్యక్తి ఏమండి అన్ని విషయాలలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి అతని జీవితంలో అంతకుముందు కనపడని సంతోషం అంతకుముందు లేని సంతోషం ఎప్పుడు కనపడిందంటే అపోస్తులు కార్యాలు రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వాక్యములో ఏముంటుందంటే పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తీస్మము పొందుడి అని చెప్పాడు పా పేతులు పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిస్మము పొందుడి అని చెప్పబడింది నేను చెబుతున్నాను వినండి నా అనుభవంలో నేను వైట్ అండ్ వైటు నా పెళ్ళికి వేసుకున్న చాలా సంతోషం అనిపించింది వైట్ అండ్ వైట్ వేసుకున్నందుకు కాదు పెళ్లి చేసుకున్నందుకు పెళ్లి చేసుకున్న రోజు ఎవరైనా ఏడుస్తారా ఎవరో పెద్ద అయినా చెబుతుంటే విన్నాను పెళ్ళి అయ్యే రోజు పురుషులు చాలా సంతోషంగా ఉంటారు కదా వాళ్ళ ముఖాలు నవ్వద్దన్న మూసి 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 మూసిన నవ్వు నవ్వుకుంటుంటాడు ఆడపిల్ల మాత్రం ఎప్పుడు ఇలా ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఎవరంతకువ పిల్లలు అంటే ఆ హనా పెళ్ళంట ఎగురుతున్నారు అది వేరే సంగతే సహజంగా అమ్మ పెడుతున్నావు నాన్న అని ఎప్పుడు ఇలా ఏడుస్తుంటారు బాధపడతారు ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే ఎందుకని మగపిల్లవాడు ఆ రోజు అంత కలకల్లాడుతూ నవ్వుతుంటే అమ్మాయి ఎందుకని అలా ఏడుస్తూ ఉంటుంది ఆ ప్రశ్నకి జవాబు చెబుతున్నాను వినండి అన్నాడు ఏమిటంటే ఎందుకు అంతగా మగపిల్లవాడు సంతోషిస్తాడంటే అదే అతనికి చివరి సంతోష దినము కనుక లేదు ఎందుకు అమ్మాయి ఎంతగా ఏడ్చిందంటే అదే తనకి చివరి దుఃఖ దినం గనుక అని అన్నాడంట అంటే ఇంకా అమ్మాయి ఆడవాల్సిన అవసరం లేదు ఏడిపించింది అని చెప్పాడు అందులో వాస్తవం ఉన్నట్టు నాకు కనిపించలేదు మరి కొంతవరకు వాళ్ళు ఏదో ప్రజలు నవ్వించడానికి ఆ మాట చెప్పారు దయచేసి మీరు గమనించాలి పెళ్ళైనప్పుడు సంతోషంగా అనిపించింది ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి నేను యేసు ప్రభుని తెలుసుకున్నప్పుడు బాప్తీసానికి వెళ్ళేటప్పుడు నేను ఆనంద బాష్పాలతో పశ్చాత్తాపంతో ఒక రకమైనటువంటి ఒళ్లంత పొలకింతతో వైట్ అండ్ వైట్ తెల్ల బట్టలు కొనుక్కొని బాప్తీసం తీసుకునే రోజు నేను సంతోషించడం కంటే ఆ రోజు నేను బాగా దుఃఖపడుతూ బాప్తిసం తీసుకున్నాను చాలా 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 దుఃఖపడుతూ బాప్తిసం ఇచ్చేటప్పుడు నా కళ్ళు కనిపించనంతగా నా కళ్ళమ్మ నీళ్ళు వస్తూ ఉన్నాయి ఏడుస్తూ ఉన్నాను దయచేసి మీరు గమనించండి ఆ తర్వాత నేను బాప్తిసం తీసుకుని వచ్చిన తర్వాత ఆ రోజు మీటింగులో నేను కూర్చుంటే నా హృదయం అంత తేలికైపోయి ఏదో నేను ఒక ప్రశాంతమైన వాతావరణంలో సృష్టికర్త అయినటువంటి దేవుడు నా తండ్రి అయ్యాడు నేను ఆయన బిడ్డనయ్యాను ఆయన రాజ్య వారసుడునయ్యాననే ఆ చెప్పనా నాసక్యం ఆయన ఆనందం నా గుండెల్లో ఊబికింది బిగ్రకా స్తోత్రం చెప్పాలి ఈరోజు చాలామంది బాప్తి తీసుకుంటున్నారు పాప క్షమాపణ లేకుండా పశ్చాత్తాప పడకుండా పశ్చాత్తాప పడినప్పుడు నీ హృదయంలోనికి క్రీస్తు నీ హృదయానికి సున్నతి జరిగినప్పుడు మన శరీరానికి కాదు సున్నతి జరగాల్సింది హృదయానికి సున్నతి జరిగినప్పుడు ఆ ప్రశాంతత నీ హృదయంలోనికి వస్తుంది నీ హృదయంలో ఉన్న ఆ ఆ మాలిన్యము కొయ్యబడాలి అర్థమవుతుందండి ఆ పాపం ఆ పాప బంధకాలు తెంచి వేయబడాలి యేసు రక్తం పవిత్రపరిచినప్పుడు నీ హృదయంలో ఆ చెప్పనాశ్యము కానీ ప్రశాంతత వచ్చి పడింది దేవునికి స్తోత్రం ఈ అనుభూతి ఎంతమందికి ఉంటుందో నాకు తెలీదు ఇది సత్యం నగ్న సత్యం నువ్వు ఎప్పుడైతే రక్షింపబడ్డావో ఆ రక్షణ ఆనందం అదే కూడా దావిదుకోడాడంటే దేవా నాకు రక్షణ ఆనందాన్ని మరలా పుట్టించు ఎందుకంటే నేను మరలా పడిపోయాను నేను పడిపోయాను బుద్ధిహీనుడిని అయ్యాను తెలియనటువంటి ఆ అంధత్వం నన్ను అఘాతంలోకి నెట్టేసింది నేను రాజుగా ఉన్నా డబ్బులు లేదంటే పలు పదవులు పలుకుబడులు ఉన్నా నా హృదయంలో నెమ్మది లేదు దయచేసి నాకు ఆ రక్షణానందాన్ని మరలా పుట్టించని ఆయన పరుపు కొట్టుకొని పోవునంతగా పశ్చాత్తాపంతో ఏడ్చాడని బైబిల్ చదువుతున్నాయి ఈరోజు నేను మీ జ్ఞాపకం చేసేది ఏమిటంటే నీకు పాప క్షమాపణ ఏసఐ దగ్గర ఉంది నీ పాపాన్ని నువ్వు కప్పి పెట్టుకున్నంత కాలము నువ్వు సంతోషంగా బ్రతకలేవు ఎప్పుడు దాన్ని ఏసై దగ్గర బట్ట బయలు చేయండి విడిచిపెట్టండి విడిచిపెట్టండి దేవునికి స్తోత్రం చెప్పాలి అతిక్రమములు దాచువాడు వర్ధల్లడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు పొందునన్నాడు మీరు మనుషుల దగ్గర ఒప్పుకోవాల్సినవి మనుషుల దగ్గర ఒప్పుకోండి మనుషుల దగ్గర ఒప్పుకోకూడనటువంటివి మనుషుల దగ్గర ఒప్పుకోకండి దేవుని దగ్గర ఒప్పుకోండి మీకు అర్థమవుతుంది అప్పుడు మీకు ప్రశాంతత వస్తుంది కొన్నిసార్లు మనుషుల దగ్గర కూడా మీరు ఒప్పుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుందో మీరు గమనించారా నీకు నీ తండ్రికి నీకు నీ తల్లికి ఏదైనా భేదం ఉన్నప్పుడు ఆ క్షమాపణ అడిగి చూడండి ఎంత లైన్ క్లియర్ అయిపోయి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అర్థమవుతుందా నీకు నీ భార్యకి మధ్యలో నీకు నీ భర్తకి మధ్యలో విభేదం ఉన్నప్పుడు ఒకసారి మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని క్షమాపణ అడగండి మీరిద్దరి మధ్యలో సమాధానం రానివ్వండి ఎంత లైన్ క్లియర్ అయిపోయిందో డ్రైనేజీ మధ్యలో ఏదైనా అడ్డుపడితే ఆ దరిద్రం అంతలా ఎక్కువైపోయింది ఆ స్మెల్ అంత పైకి వస్తూ ఉంటుంది మీరు ఆ లిటర్లో నీళ్లు పోసినప్పుడు కూడా అది చండాలంగా పైకొస్తూ ఉంటుంది అప్పుడు మీరు మరలా తిరిగి దీని పైప్ ఎక్కడ బ్లాక్ అయింది ఈ బ్లాక్ అయిన పైపు సంగతి ఏమిటని చూసి దాని లైన్ క్లియర్ చేస్తే అది ఎప్పుడైతే అది ఆ బ్లాక్ అయిపోయినటువంటి దాన్ని విడిచిపెట్టేస్తావో ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు డ్రైనేజీ అంతా హార్ట్ అటాక్ ఎప్పుడు వచ్చింది అనుకున్నారు ఆ పైపు ఆ వాలు బ్లాక్ అయిపోయినప్పుడు అర్థమవుతుందండి అది బ్లాక్ అయిన సంగతి కూడా నీకు తెలియట్లేదు అందుకనే వారికి అనైజీగా ఉండడం ఆయాసంగా ఉండడం నాలుగు అడుగులు వేస్తే ఏమండి కష్టం అనిపించడం మెట్లు ఎక్కలేకపోవడం ఇలాంటి పరిస్థితుల్లో వారు వారికి ఏంటో తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే లోపల బ్లడ్ అక్కడ బ్లాక్ అయిపోతూ ఉంది ఆ లోపల ఆ పైపులో కొవ్వేదో పెరిగిపోయింది దాన్నే ఏమంటారంటే హాస్పిటల్లో చూపించుకొని ఆ స్టంట్ ఏదో వేస్తే ఆ డ్రైనేజీలో నీళ్ళు ఎలా పోతాయో అది అలా క్లియర్ అయిపోయినప్పుడు ఆ మనిషి చాలా తేలికైపోతాడు దేవునికి స్తోత్రం అంటే ఆరోగ్యపరమైనటువంటి దానిలో దానిలో నుండే ఇంత ప్రశాంతంగా ఉంటే నువ్వు ఎక్కడ బ్లాక్ అయ్యావు నీ పాపం ఎక్కడ స్టాక్ అయిపోయింది నీ పాపం ఎక్కడ స్టాక్ పెట్టేసావు ఎక్కడ దాన్ని అలా అలా అంచెలంచెలుగా పెంచుకుంటున్నావు ఎంతకాలం పెంచుతావు ఎంతకాలం దాస్తావు ఎంతకాలం మరుగు పెడతావు మురిగిపోయింది అది జీవితాన్ని పాడు చేస్తుంది అందుకనే యథార్థవంతులమై యథార్థవంతులమై దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే ఆ రక్షింపబడినటువంటి ఆ వ్యక్తి సంతోషముగా తిరిగి వెళ్ళాడట ఇది నా అనుభవం ఇది బైబుల్ చదువుతున్న సత్యం దేవునికి స్తోత్రం క్షమాపణ పొందిన వ్యక్తి ప్రశాంతమైన ఆనందాన్ని అనుభవించగలడు ఎందుకంటే తన మనస్సాక్షి తన మీద ఇంకా నేరారోపణ చెయ్యదు హెలుయ్య తన మనస్సాక్షి తన మీద నేరారోపణ చేయకపోగా తనను ఎంకరేజ్ చేసిద్ది తనను ఉల్లాసంతో నువ్వు ఒక నీతి వంచుడు అని సాక్ష్యం ఇచ్చింది నువ్వు ఒక ఉంచుడు అని సాక్ష్యం ఇచ్చింది నీతో దేవుడున్నాడని సాక్ష్యం ఇచ్చింది అప్పుడే మనం చాలా ప్రశాంతంగా ప్రశాంతతను అనుభవించగలం మనం సంతోషంగా బ్రతకాలంటే ఏం చేయాలి మన పాపం ఒప్పుకొని క్షమాపణ నిమిత్తం ఏసై సన్నిధిలో భాప్తిస్మం పొందాలి